ఎప్పుడో జరిగిపోయిన సంఘటన సాక్ష్యాల్ని మనం ఏనాడో అంతం చేశాం. వాటన్నిటినీ కలిపి ఎవరో బయటకు తీస్తున్నారు. ఎవరది? సిఐ రాజేష్ ని చంపింది. మనమేనని తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. డిపార్ట్మెంట్ లో ఫైల్ కూడా క్లోజ్ చేశారు. ఎవరో మనల్ని గమనిస్తున్నారు, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. సాక్ష్యాలన్నింటినీ మనం పూర్తిగా లేకుండా చేశాం. మరి ఎలా బయటకు వచ్చాయి? ఎస్జేకి వివరాలు ఎలా దొరికాయి? ఎవరి ఎస్జే మనం తెలుసుకు తీరాలి. ఒక్కటి నిజం, ఎస్జే మన రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు. అయితే అతన్ని వెడ్డింగ్ యానివర్సరీకి ఆహ్వానించాల్సి ఉంటుందేమో. ఎస్జే గౌరవార్థం నమస్కారం సార్. క్షమించాలి మీరు, మేము నిన్ననే ఇక్కడికి వచ్చాం. వెంటనే రావడానికి వీలు కాలేదు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నా. సెక్రటరీ మీకు వివరాలని చెప్పిందనుకుంటాను, క్షణం కూడా తీరుకుంటట్లేదు. ఇక్కడ కార్యక్రమాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయిగా? వాటికేం లోట్లేదు. మీరు పంపించిన సీన్స్ మేము చదివాం, చాలా రియలిస్టిక్, రియలీ థ్రిల్లింగ్. ఇది చక్కని క్రైమ్ సస్పెన్స్ చిత్రం అయ్యే స్కోప్ ఉంది. అసలు మేము ఊహించుకున్నట్టే చక్కటి కథాంశం. ఒకటి అడగనా, ఇంత థ్రిల్లింగ్ ఉన్న కథ ఎలా దొరికింది మీకు? ఇది కేవలం కల్పితమా, లేక జరిగిన వాస్తవాలను సంఘటనలు, ఐ మీన్ రియల్ లైఫ్ లో ఏదైనా ఇన్స్పిరేషన్? కథ నచ్చింది కాదు. ఆఫ్ కోర్స్ దట్స్ ఆల్. కథ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పాల్సిన అవసరం లేదు. అది నిజంగా కళ్ళెదుటే జరుగుతున్నట్టు అనిపించే ఈ కథకు మూలం మీ మనసులో ఎలా రూపుదిద్దుకుందని అడుగుతున్నాను. మిస్టర్ అర్జున్, ఏ కథ అయినా ఆకాశం నుంచి ఊడిపడదు. నిజ జీవితంలో జరగనిది కథగా కుదరదు. దీన్ని పూర్తి చేసి మీకు ఇచ్చి వేరే కంపెనీల కథలు రాయాలి. మీకు తీరుకుండదని మాకు తెలుసు. వీలైనంత త్వరగా తమను పంపించాలని మా ఉద్దేశం కూడా. రే, ఊరికే ఆయన విసిగించి ఆయన టైం వేస్ట్ చేయద్దు. వస్తాం సార్. వస్తాం సార్.